सीटी और एमआरआई स्कैन एंटे మీలోని అనటామికల్ డీటెయిల్స్ అంటే మీ శరీర భాగాలు ఎలా ఉన్నాయని చూపిస్తుంది. అదే పెట్ స్కాన్ ఏంటంటే మీలో ఉన్న జీవరసాయన చర్యలు అంటే బయోకెమికల్ రియాక్షన్స్ కానీ ఫిజియోలాజికల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. క్యాన్సర్ కణాలకి నార్మల్ కణాలకి డిఫరెన్స్ ఏంటంటే క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ అనేటివి ఎక్కువ వాడుతూ ఉంటాయి అన్నట్టు. వాటి మెటబాలిజం రేట్ అంటే ఎనర్జీని తీసుకునే శాతం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్నే మనం పెట్ స్కాన్లో వాడతాం అన్నట్టు. పెట్ స్కాన్ లో ఎఫ్డిజి అనే డ్రగ్ ని మనము మీ లోపలికి ఇంజెక్ట్ చేస్తామండి. అది ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఎక్కువ మెటబాలిజం జరుగుతుందో ఎక్కడైతే ఎక్కువగా గ్లూకోజ్ వాడకం జరుగుతుందో ఆ ఏరియాకి వెళ్ళి డిపాజిట్ అవుతుందన్నట్టు. ఆ డిపాజిట్ అయిన తర్వాత మనకు స్కాన్లలో డిఫరెంట్ కలర్ తో ఒక లైట్ బల్బ్ లాగా ఎర్రర్ గా కనిపిస్తూ ఉంటుందన్నట్టు. దాన్ని బట్టి మనము అక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అసలు ఈ పెట్ స్కాన్ అనేది ఏ రకంగా వాడొచ్చు? ఫస్ట్ పాయింట్, పెట్ స్కాన్ లో వచ్చే రిపోర్ట్ బట్టి మీ శరీరంలో ఎక్కడి నుంచి బయాప్సీ చేయాలనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. రెండోది ఏంటంటే స్టేజింగ్, అంటే మీ శరీర భాగంలో క్యాన్సర్ కణాలు అనేవి ఒక చోటనే ఉన్నాయా లేదా వేరే భాగాలకు స్ప్రెడ్ అయ్యాయా అనేది కూడా మనకి పెట్ స్కాన్ నుంచి తెలుసుకోవచ్చు. మూడోది ఏంటంటే ట్రీట్మెంట్ రెస్పాన్స్, లింఫోమా కానీ లేదా మెటాస్టాటిక్ అంటే స్టేజ్ 4 క్యాన్సర్లలో కానీ మీకు కొన్ని కీమోథెరపీలు ఇచ్చిన తర్వాత మీ శరీరం దానికి తగ్గట్టుగా పనిచేస్తుందా లేదా, అంటే మీకు క్యాన్సర్ అనేది తగ్గిందా లేదా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా ముందుకెళ్ళిందా అనేది మనం పెట్ స్కాన్ తోనే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మన ట్రీట్మెంట్ పనిచేసిందా లేదా అనే దానికి కూడా మనం పెట్ స్కాన్ ని ఉపయోగించవచ్చు. మనకు రేడియేషన్ థెరపీ ప్లాన్ చేసుకునేందుకు కూడా ఈ పెట్ స్కాన్ తీసుకొని ఫ్యూజ్ చేసుకొని మనం రేడియేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ పెట్ స్కాన్ సేఫేనా అని. పెట్ స్కాన్ నుంచి నిజంగానే రేడియేషన్ అనేది వస్తుంది, కానీ అది చాలా తక్కువ మోతాదులో వస్తుంది. ఏ పని చేసినా కూడా మనం రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చూసుకోవాలండి. అంటే పెట్ స్కాన్ నుంచి మీకు వచ్చే రిస్క్ కన్నా కూడా దానివల్ల వచ్చే బెనిఫిటే మీకు చాలా ఎక్కువ కాబట్టి నిరభ్యంతరంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు పెట్ స్కాన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పెట్ స్కాన్ చేసుకున్న తర్వాత మేము ఇంట్లో మిగతా వాళ్ళని కలవచ్చా లేదా అనేది. యాక్చువల్గా అయితే పెట్ స్కాన్ లో వాడేటువంటి రేడియో యాక్టివ్ డోస్ ఏదైతే ఉందో చాలా తక్కువ అండి. కాకపోతే ఇంట్లో కనుక ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే లేదా చిన్నపిల్లలు సంవత్సరంలో పిల్లలు కానీ లేదా చిన్న వయసు పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ నుంచి ఆ రోజు దూరంగా ఉంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే పెట్ స్కాన్ చేసుకున్న వాళ్ళు వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మీరు కనుక ఇమీడియట్ గా టాయిలెట్ వెళ్తా ఉంటే మీలో ఉన్న ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా ఫ్లష్ అయిపోతుంది, అండ్ మీ నుంచి రేడియో యాక్టివిటీ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరు కూడా వెళ్ళదు.